पश्चिम गोदावरी जिला चिंतलपूडी मंडलम तिमिरेड्डिपल्ली पंचायतीलो सर्पंच प्रमाण स्वीकार सचिवालय सिब्बंदी आध्वर्यंलो घनंगा जरिगिंदी। ఈ కార్యక్రమమును ఉద్దేశించి సర్పంచ్ గంగవల్లి శ్యామశేఖర్ మాట్లాడుతూ నేను గెలిచానని నాకు ఎప్పుడూ గర్వం ఉండదు, గ్రామాన్ని అభివృద్ధి చేయాలి అనేది నా యొక్క ఆలోచన అని, అందుకే నేను రాజకీయాల్లోకి వచ్చాను, అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, తిమిరెడ్డిపల్లి పంచాయతీలో మద్యపానం నిషేధం జరగాలని అన్నారు। ఈ సభకు అతిథిగా విచ్చేసిన వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ కార్యదర్శి చిలకూరి జ్ఞానరెడ్డి మాట్లాడుతూ గ్రామములో సంక్షేమ పథకాలు పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అందాలి అని కోరారు। मुख्यमंत्री जगनमोहन रेड्डी गारी आलोचना विधान प्रकार सारा मंदु पट्टुकुंटे शाक पट्टाले अने विधंगा एदैते आयन रेट्लु पेंची मध्यानिकी दूरंगा चेयालनी चूस्तुन्नारो अदे षापुल्नि पेंची बेल्ट षापुलु तीसेस्ते आ बेल्ट षापुल स्थानालो कोंतमंदी सारा नाटु सारा तयारु चेसी प्रजल आरोग्यंतो आट्लाडुकुंटू चाला तक्कुव वयसुलोने అనారోగ్య సమస్యలతో మంచాలను పడుతున్న వాళ్ళని నేను చాలా మందిని చూశాను। అయన్నీ చూసిన తర్వాత ఫైనల్ గా మా గ్రామ పంచాయతీలో సారా అనేది లేకుండా చేయటం అనేది ఒక ధ్యేయంగా పెట్టుకున్నాం, నేను నాతో పాటు ఉన్న మా టీం అంతా। అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వ అధికారుల సహకారంతో మేము చేయగలుగుతాం అనే నమ్మకం నాకుంది। ఎందుకు చేయగల్తామంటే మనం చేసేది మంచి సంకల్పం, ఎటువంటి స్వార్థం లేకుండా మంచి సంకల్పంతో చేయబోతున్నాం కాబట్టి నేను అది మీ అందరం మా టీం సభ్యుల సహకారంతో నేను అది పూర్తి చేయగల్తానని నమ్మకం ఉంది। వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా ఆయన పథకాలు ఆయన ప్రవేశపెట్టే పథకాలన్నిటిని సమృద్ధిగా అందరికీ అందేటట్లు చేస్తే మా పని మేము సక్రమంగా పని చేసినట్టే అని భావిస్తున్నాను। అది కాకుండా గ్రామంలో ఉన్న వ్యక్తిగతంగా వైద్యం విద్యా సదుపాయాలు కావాల్సిన వాళ్ళకి కల్పించడమే కాకుండా గ్రామానికి సంబంధించి రోడ్లు డ్రైన్లు మిగతావన్నీ కూడా స్థానిక ఎమ్మెల్యే ఎలీజా గారు అలానే ఎంపీ కోటగిరి శ్రీధర్ గారిట్లా సహకారం తీసుకొని ప్రభుత్వ అధికారుల సహకారంతో మా గ్రామానికి అభివృద్ధి ఏ విధంగా చేయొచ్చు ఏ విధంగా చేసుకోవాలి అనే దానికి ఆల్రెడీ ఒక బ్లూ ప్రింట్ ఉంది నా దగ్గర। ఆ బ్లూ ప్రింట్ ని త్వరలో అతి త్వరలో అన్ని చేసి మా గ్రామాన్ని మా తిమ్మిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీని పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక గుర్తింపు అనేది తిమ్మిరెడ్డిపల్లి అనే ఊరు ఉంది అనేది జిల్లా వ్యాప్తంగా నేను గుర్తింపు వచ్చేలాగా నేను చేయబోతున్నాను।